మనతో మాట్లాడడానికి మంత్రి జగదీష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే నమస్తే సార్ మీరు డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు సో అక్కడి నుంచి స్పందన ఎట్లా వచ్చింది సార్ నాకు ఇంతకు ముందే సమాచారం వచ్చింది టీనీస్ ద్వారా కూడా పోలీసు వచ్చాయని చెప్పి ఆలస్యపడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసే విషయం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మనం మా విద్యుశాఖ సిబ్బంది పైన కూడా పోలీసులు దాడులు చేసినట్టుగా సమాచారం వస్తుందని చెప్పి దాంతో మా విద్యుశాఖ ఉద్యోగస్తులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పి నాకు డిపార్ట్మెంట్ నుంచి కూడా సీఎం నుంచి కూడా సమాచారం రావడం జరిగింది. వెంటనే డీజీపీ గారితో మాట్లాడి అట్లా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన వారు ఉంటే వాళ్ళందరి పైన కూడా చర్య తీసుకోవాలి కఠిన చర్య తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాల్సిందే కఠినంగా అందులో సందేహం ఏం లేదు. తప్పకుండా ఏ నిబంధనలు ప్రభుత్వం ఎవరికైతే అనుమతించిందో వారిని మాత్రమే వెళ్ళేటట్టుగా చూడాలి. అత్యవసర సర్వీసులకు సంబంధించి ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. ప్రత్యేకించి విద్యుత్ అనేది ఇప్పుడు చాలా ప్రధానమైంది. ప్రతి చోట కూడా మనకి ఇప్పుడు విద్యుత్ అవసరం. ఆసుపత్రులలో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు, ప్రతి చోట్ల కూడా. అటువంటి సందర్భంలో విద్యుత్ శాఖ 24 గంటలు పనిచేస్తా ఉన్నారు మా ఉద్యోగస్తులు. అది రాత్రి పగలనుకుండా ఎప్పుడు వెళ్ళినా సరే తప్పకుండా గుర్తింపు కార్డులను చూసి పంపించాలి తప్ప గుర్తింపు కార్డులు చూడకుండా ఎవరిపైన బట్టి వారిపైన దాడి చేసే పరిస్థితి ఉండకూడదు. మరి పోలీసులు కూడా నిబంధనలు అమలు చేసేటప్పుడు చట్ట పద్ధతిలో ఉండాలి, చట్ట ప్రకారమే పనిచేయాలి తప్ప చట్టానికి విరుద్ధంగా పోయిన పద్ధతిలో ఉండకూడదు అని చెప్పి డీజీపీ గారికి చెప్పడం జరిగింది. నల్గొండ ఎస్పీ గారికి, డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చినారు తప్పకుండా ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో చట్ట విరుద్ధంగా మరి విద్యుత్ సిబ్బంది పైన దాడి చేసిన వారు ఉన్నారో వాళ్ళపైన వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పి డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను విద్యుత్ శాఖ కార్మికులందరికీ కూడా మా ఉద్యోగస్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఎవరు కూడా ఏం ఆందోళన పడే పని లేదు. తప్పకుండా మీ డ్యూటీలకు మీరు నిర్భయంగా వెళ్ళండి, రాత్రి పగలైనా ఇక ముందు నుంచి అట్లాంటి సంఘటనలు జరగనివ్వను అని చెప్పి డీజీపీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి మనం కూడా తప్పకుండా విధి నిర్వహణలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో రాత్రి పగలు మనం పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. సరే చిన్న చిన్న సంఘటనలు జరిగితే జరిగి ఉండవచ్చు, వాటిపైన చర్యలు తీసుకోవడానికి కూడా మరి అధికారులుగా డీజీపీ గారే మాట ఇచ్చినారు కాబట్టి విద్యుత్ సిబ్బంది అందరూ కూడా తప్పకుండా నిస్సందేహంగా వారి వారి ఇంట్లోకి వెళ్ళాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు.